फटाफट फन राउंड मन वल्ल कादनी कोत्त प्रोफेशन एंचुकुन्नाडु मन श्रीनु असली प्रोफेशन एंटो तेलुसुकोवालंटे प्लीज वेलकम सूपर श्रीनु अलॉन्ग विद हिज टीम రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే ప్రభుత్వ బండిని నడిపేది పచ్చ నోటేలే తళ 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 మెరిసే నోటు తీర్చును లోటు పెళ పెళ పెళలాడే నోటు పెంచును వేటు హాయ్ హలో నమస్కార్ దిస్ ఈజ్ అప్పారావు యువర్ ఫేవరెట్ లవ్లీ హీరో దిస్ ఈజ్ మై బ్యాంక్ జబర్దస్త్ బ్యాంక్ ఈ బ్యాంక్ పెట్టడానికి వన్ అండ్ ఓన్లీ మై గురు మై గాడ్ ఫాదర్ మిస్టర్ శకల శంకర్ ద వన్ అండ్ ఓన్లీ లాఫింగ్ బ్రాండింగ్ స్టోర్ రెస్పెక్టెడ్ సార్ మిస్టర్ నాగబాబు సార్ ఆయన ఆశీర్వాదంతో పెట్టుకున్నాను బ్యాంక్ అండి. ఏమండి నా బాడీలో ఉన్నటువంటి ప్రతి బోన్ ఏంటండి 300 బోన్స్ కూడా బ్రాట్ టు యూ బై బాబు గారు నాగబాబు సార్ చాలా ఆనందంగా ఉంది సార్ మీ ఆశీర్వాదంతో మీ ప్రోత్సాహంతో మీ ఎంకరేజ్మెంట్ తో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ మై బిహైండ్ యూ ఎంత అభిమానం సంపాదించాను సార్ మీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను సార్ ప్లీజ్ నా సేవలు ఉపయోగించుకోండి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సరే ఒకటి పంపిస్తారు ఉద్యోగి సార్ పర్లేదా మీరు చెప్పిన తర్వాత ఇవ్వకుండా ఉంటానా పంపించండి సార్ డెఫినెట్ గా జాబ్ ఇస్తాను సార్ వస్తాడు చిన్న మాట ఇది సూపర్ సీన్ స్కిట్ దయచేసి మీరు రిలాక్స్ అయిపోండి మాక్సిమం ఏం కామెడీ ఉండదు బాబు ఆల్ కెమెరామెన్ ప్లీజ్ రిలాక్స్ తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోండి ఏం పర్వాలేదు ఏ కంగారు పడవలసిన పని లేదండి కామెడీ ఏం ఉండదు పేరుకే కామెడీ హలో రెస్పెక్టెడ్ వ్యూవర్స్ మీ పిల్లలు అన్నం తినటం లేదా అయితే చూపించండి సూపర్ సీన్ స్కిట్ ఏది నాగబాబు గారు పంపించిన రికమెండేషన్ కా రాలేదేంటబ్బా అప్ప ఎలా ఉన్నా ఏయ్ వాట్ ఆర్ యు టాకింగ్ ఏంటి దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు టాక్ యు నో హూ యామ్ ఐ హూ నో హూ యామ్ ఐ నాకే పని చేసిన ఎవడ్రా నువ్వు బాబు ఆ బాబు పంపిస్తే వచ్చిన చిన్న బాబు నువ్వే బాబు నా పాదాలకు మీ నమస్కారం బాబు మనలో మనమాట చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి యాజ్ యూజువల్ గా చెప్పేస్తావా అడుగు చెప్తాను ఇందులో 2 రౌండ్లు ఉంటాయి వన్ ఈస్ థియరీ అండ్ సెకండ్ వన్ ఈస్ క్వశ్చనింగ్ ఇందులో నువ్వు క్లిక్ అయితే నీకు జాబ్ గ్యారంటీ మరీ ఎక్కువగా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయక కన్ఫ్యూజన్ లో ఉన్న 2 డైలాగులు కూడా పంచులు కూడా మర్చిపోతాను బాబు గారు ఈ స్కిట్ లో 2 పంచులు ఉన్నాయి చెప్పలేం పేలుతాయని గ్యారంటీ లేదు మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి ఆర్ యు రెడీ టు క్వశ్చనింగ్ ఇస్ రెడీ టు ఆన్సరింగ్ క్వశ్చనింగ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ టు ఔరంగజేబ్ ఎంత మంది భార్యలు ఔరంగజేబ్ కి ఎంత మంది భార్యలు ఏంటి ఎలా కనపడుతున్నాను నేను పద్ధతి గల కుటుంబం మాది పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగండి ఎవరు బెడ్రూమ్ లోకి వెళ్ళి చూస్తానా వాడికి ఎంతమంది ఉంటే నాకెందుకండి ఆడిస్తా వాడికి ఓపిక మీకు లేరా ఇద్దరు నాకున్నారా నీకెలా తెలుసు రాయేశా చిన్న రాయేశారు బాబు గారు పేర్లేదు కానీ తగిలినట్టుంది నెక్స్ట్ క్వశ్చన్ అడగండి హలో కామెడీ ఇది సీరియస్ గా ఫేస్ పెట్టుకో యువర్ సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ పానీపట్ యుద్ధం గురించి నీకేం తెలుసు మా కాలనీలో 300 ఇల్లు ఉన్నాయి వచ్చేది ఒకటే వాటర్ ట్యాంక్ ఆ పానీ పట్టుకోవడానికి జరిగే యుద్ధమే పానీపట్ యుద్ధం రేష్మి చెప్పానా నువ్వు రిలాక్స్ అవ్వు యువర్ థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ కాంతి అండ్ ధ్వని అదే లైట్ మరియు సౌండ్ ఇందులో ఏది ముందు వస్తుంది సౌండ్ ఎలా చెప్పగలిగా మా పై పోర్షన్ లో ఉండే వాళ్ళ ఇంట్లో లైట్ బంద్ చేసే సౌండ్లు వస్తాయి ఆటో పంచర్ రామ్ ప్రసాద్ ఇచ్చాడు ఇది ఓకే ఓకే చాలా ఇంటెలెక్చువల్ క్వశ్చన్ అడగండి ఆర్ యు రెడీ రెడీ క్వశ్చన్ నెంబర్ 4 గీతా అనే అమ్మాయి బ్యాంకుకి వెళ్లి తన అకౌంట్ లో 100 రూపాయలు డిపాజిట్ చేసింది మరో 50 మంది అబ్బాయిలు కూడా గీతా అకౌంట్ లో తలా 100 రూపాయలు డిపాజిట్ చేశారు ఇప్పుడు గీతా అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది ఏమండి ఆ డిపాజిట్ చేసిన బుద్ధి ఉందా
గీత ఎలాగో బ్యాంక్ వెళ్ళింది 100 రూపాయలు డిపాజిట్ చేయడానికి. వీళ్ళందరూ కూడా గీత చేతిలో పెట్టొచ్చుగా డబ్బులు అకౌంట్లో డిపాజిట్ చేయడం ఎందుకు? నేను మాట్లాడుతున్నది ఒకటి, నువ్వేం గీత దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? నేను కూడా 200 రూపాయలు డిపాజిట్ చేశాను. చేశారు అనుకున్నా, అందుకే ఆ గీత గురించి అడిగారు. తెలుసుగా అనవసర విషయాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, లేడీస్ తో పెట్టుకోకు, ఇప్పటికే సర్వనాశనం అయిపోతున్నావు. సర్లేండి, పర్సనల్ విషయాలు ఎందుకు క్వశ్చన్ అడగండి. ఇప్పుడిక మనం వీఆర్ గోయింగ్ టు ప్రాక్టికల్స్. ఆర్ యూ రెడీ? రెడీ సార్. ప్రాక్టికల్స్ గీత కూడా వస్తుందా? చింత చచ్చినా నీకు పులుపు చావలేదురా. ఇప్పటికే లాక్కోలేకపోయి. నమస్కారం సార్, నైస్ మీటింగ్ యు. దిస్ ఇస్ అప్పారావు. వెరీ నైస్ మీటింగ్ యు సార్. ఐ హావ్ టు 200 రూపీస్ డిపాజిట్ యువర్ బ్యాంక్. నీకు బొద్దుందా, బుర్ర ఉందా, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? 200 రూపాయలు డిపాజిట్ చేస్తాడా? ఆ 200 రూపాయలు ఇచ్చేళ్ళు నీ ఫోన్ కి రీఛార్జ్ చేస్తాను, పైన 2 రూపాయలు కమిషన్ వద్దు. చిన్నది ఫెయిల్ అనుకున్నాను కానీ. నువ్వు కిరాణా కొట్టు రన్ చేసేవాడు? ఎలా తెలిసిందండి? ఎందుకంటే 200 రూపాయలు ఇవ్వు, 2 రూపాయలు కమిషన్ అడిగాడు, అందుకు డౌట్ వచ్చింది. మనం బ్యాంకులో పనిచేసేటప్పుడు వీఆర్ ద సబార్డినేటెడ్ ఆఫ్ ది పీపుల్. అంటే ప్రజలకు జవాబుదారీగా ఉంటాం తెలుగులో. ఇది అవును సార్. ప్రజలు ఫ్రెండ్స్ ని కస్టమర్స్ లా చూడాలి. సార్, కస్టమర్స్ ని ఫ్రెండ్స్ లా చూస్తారు కదా? మరి చూడాలి, కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది. స్క్రిప్ట్ ఇప్పుడు ఇచ్చారు కదా. ఇప్పుడు పక్క నుంచి అబ్జర్వ్ చేస్తాను, కస్టమర్ వస్తున్నాడు చూసుకో. రే, అక్కడ జడ్జెస్ కెమెరా ఉంది, ఓవర్లాప్ చెక్కిట్రా. ఇంకో చేదస్తం ఎక్కువ అనుకుంటా. నేను కూడా అరేంట పోలా. ఏంట్రా, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదురా, మొన్న పొలం అమ్మాను, 20 లక్షలు వచ్చినాయి. మన జబర్దస్త్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని వచ్చా. ఉండ్రా, నువ్వు ఒకటి డబ్బు గిబ్బు పక్కన పెట్టి ఫ్రెండ్షిప్ లో కూర్చోరా. ఏంట్రా, ఏంటి విషయాలు? అవును, చెల్లెమ్మ ఎలా ఉంది? బాగుందా? ఇంకెక్కడ చెల్లెమ్మరా, చెల్లెమ్మ నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు అనమాట. ఎక్కడ ప్రశాంతరా బాబు, నా మామ కూడా వచ్చాడు, రోజు రాత్రి పూట దగ్గుతున్నాడు, దగ్గి దగ్గి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నీకు ఎందుకురా బొగడా? ఆగండి, టాబ్లెట్లు రాసి ఇచ్చిరా. ఈ టాబ్లెట్ అరే, ఇది జులబ్ టాబ్లెట్ కదా, విరోచనాలది, దగ్గుకు దీనికి ఏంటి సంబంధం? ఇది వేసావనుకో, దగ్గటానికి ఒక 10 సార్లు ఆలోచిస్తాడు. ఇది వేస్తే దగ్గటానికి ఒక 10 సార్లు ఆలోచిస్తాడా? పొరపాటున మా మామకు దగ్గు వచ్చింది అనుకో, అప్పుడేంటి? అది కాస్ట్ మొదలు చూసుకుంటారు నీకెందుకే? అంటే నా ఇల్లు అంతా ఖరాబేగా. బుర్ర పని చేస్తుంటే ఈ పాడికి ఎన్నో స్కిట్లు కొట్టేవాడు రా. పట్టలేవు నువ్వు, పంచలు వేస్తున్నాను అనుకుంటున్నావు, పంచర్లు అయిపోతున్నాయి ఇక్కడ. సర్లేండి, ఈ బ్యాంక్ కి ఇద్దరు దొంగలు వచ్చారు, నీ దగ్గర గన్ ఉంది, నువ్వేం చేస్తావు? గన్ను దాచిపెడతా. ఎందుకు? దొంగలు కదండి, గన్ను దొబ్బకపోతే. ఒరే, నీకు బుర్ర పనిచేస్తుందిరా, బాడీ చెకప్ చేయించుకోరా, స్కిట్లు బాగా కొట్టగలుగుతావు. సర్లేండి, ఏంటో ఏం చేయాలి చెప్పండి. దొంగలు ఇప్పుడు వస్తారు, నేను పక్కన ఉంటాను, ఎలా కాపాడుతావు బ్యాంక్ ని కాపాడు. చూడండి సార్, ఇప్పుడు చూడండి, నా టాలెంట్ ఏందో చూడండి. కాదు, చెయ్యండి సార్. నీకు మెంటల్ ఉందా, పిచ్చుందా సార్? మీకు అర్థం అవ్వట్లేదు సార్, నేను బ్యాంకు సేవ్ చేశాను సార్. ఏంటి సేవ్ చేశా సార్? ఇక్కడ లాకర్ పగల కొడతారు సార్, 50,000 రూపాయలు లాకర్ సార్. అది దాని లోపల ఎంత ఉన్నారా పారంభ డబ్బులు?
మీరేగా సార్, మా ఊళ్ళో వస్తారు డబ్బులు బ్యాంక్ లో జాగ్రత్త చూసుకోవాలి చేయమన్నారు అందుకే చేసాము. ఎక్కడ దొరికావరా? మా ఊళ్ళకి బస్సు లేట్ అయిందట, అందుకని అక్కడ ఉండిపోయి వచ్చిన వాళ్ళంతా నిజమైన దొంగలరా. సార్ నేను మీ వాళ్ళకి లాభం లేదు సార్, ఇంక నువ్వు లా సార్ రికమెండేషన్ తో వచ్చాను సార్. ఆ రికమెండేషన్ ఎంత సారు కాపాడిందిరా, లేకపోతే నేను ఎప్పుడో గొయ్యి తీసి కప్పేది. దీన్నే అంటారు ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క అని. రోజా గారు మీరు పనిచేసినప్పుడంతా పంచు తుస్సు అంటుంటే అసలు ఆగట్లేదు, అండ్ బాగా ప్లస్ అయింది మీ స్కిట్ కి అప్పు, ఎంట్రీ నుంచి అదరగొట్టేసారు. నాగబాబు సార్ అప్పారావు చాలా గట్టి సపోర్ట్ ఇచ్చాడు, అండ్ కంటెంట్ బాగుంది. వచ్చిన ఒరే ఏం చేసి డబ్బులు డిపాజిట్ పంపించేయటం, దొంగలకు ఏమో మొత్తం అప్పగిచ్చి లాకర్ సేవ్ చేయడానికి ఒక 50 లక్షలు దొబ్బెట్టేశాడు. బాగుంది సీను, సరే బాగా చేసుకున్నావు స్కిట్, చాలా బాగుంది స్కిట్. థ్యాంక్ యూ, గుడ్ గుడ్ కీప్ ఇట్ అప్.